హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. ఈ టెంప్లెట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. అయితే నేను ఈ వీడియో క్రియేట్ చేయడానికి వాడిన ఫైల్స్ అన్ని, అంటే టెంప్లెట్, పిఎన్జీ ఇమేజ్, చుట్టూ బార్డర్ ఉంటుంది, ఇవి మొత్తం డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అంతకంటే ముందు నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ మాత్రం చూడండి. సో డెమో చూసారు కదా, ఇది డెమో అయితే ఇప్పుడు ఈ డెమోలో మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే ఇదే టెంప్లెట్కి మంచి లవ్ సాంగ్ పెట్టి నా టిక్టాక్లో అప్లోడ్ చేశాను, చాలామంది అయితే చూశారు. అదే సాంగ్, మంచి లవ్ సాంగ్ ఉంది కదా, అదే సాంగ్ మీకు కావాలనుకోండి, డిస్క్రిప్షన్లోనే టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పిస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ సాంగ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీరు క్రియేట్ చేసుకోవాలనుకోండి, మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో వెర్షన్ కావాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో 4.11.13 అనే ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూసి మీ కైన్ మాస్టర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి. మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి, 1 రూపాయి కట్టకుండా. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే నైస్ అను, సూపర్ అను, ఆసమ్ అను. సో అలా కామెంట్ చేయండి. మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 aspect ratio రేషియోలో ఉంటుంది, ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకోండి. చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఈ ఫోటో కరెక్ట్గా రాదు కాబట్టి ఫస్ట్ దీని డ్యూరేషన్, అంటే దీని టైమింగ్ వచ్చేసి 30 seconds పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని ఇలా ఫస్ట్కి వచ్చేయండి. వచ్చి కత్తెర పక్కన స్పిల్లిట్ స్క్రీన్ అనొచ్చు, లేకపోతే ప్యాన్ అండ్ జూమ్ అనొచ్చు, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా 2 fingers పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లో సెట్ చేసుకోండి ఫోటోని. సో ఎందుకంటే అట్రాక్ట్గా ఉంటుంది మిడిల్లో అయితే. ఈ విధంగా చేసుకొని ఇక్కడ ఈజీకోల్డ్ బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, లేయర్ పైన ట్యాప్ చేసి, మీడియా పైన ట్యాప్ చేసి, మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకొని టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకుంటే చాలా ఆప్షన్లు అయితే వస్తాయి. కత్తెర పక్కన స్పిల్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి పక్కన వైట్ బాక్స్ ఉంటుంది, దీన్ని సెట్ చేసుకొని పక్కనే ఉన్న టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. అప్లై అయిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. ఈ విధంగా టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి మళ్ళీ అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుని ఇలా కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, లేకపోతే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీని కలర్ కొంచెం పెంచుకోండి, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుందని. ఒకసారి ప్లే చేయండి చెక్ చేయడానికి. సో చూడండి, మనకైతే కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇప్పుడు దానికంటే ముందు మీ యొక్క లోగోస్ ఉంటాయి కదా, అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, హలో షేర్లో కానీ, టిక్టాక్లో కానీ, యూట్యూబ్ ఛానల్ లోగోస్ ఉంటాయి కదా, ఆ లోగోస్ని అటు ఇటు పెట్టుకోండి. ఎలా పెట్టుకోవాలో చెప్తాను చూడండి. మీకు లోగోస్ లేకపోతే లేయర్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ తీసుకోండి. ఒకవేళ మీకు లోగో ఉంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీ యొక్క లోగోస్ అయితే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ నా ఛానల్కి సంబంధించిన తీసుకున్నాను. తీసుకొని ఇలా సైజ్ చిన్నగా చేసి పక్కన సెట్ చేస్తున్నా చూడండి. సెట్ చేసి దీన్ని 30 seconds వరకు దీని టైమింగ్ కూడా సెట్ చేస్తున్నా, డ్రాగ్ చేస్తున్నా. మళ్ళీ ఫస్ట్కి వచ్చాను, లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేశాను. మళ్ళీ సేమ్ లోగో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి, టిక్టాక్ ఐడి, ఫేస్బుక్ ఐడి, సో వీటిలైనా మెన్షన్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి పక్కకు పెట్టుకుంటున్నాను చూడండి. సో ఈ విధంగా సెట్ చేసి దీన్ని కూడా, అంటే దీని డ్యూరేషన్ కూడా 30 seconds పెడుతున్నా. సో ఇలా ఫస్ట్కి వచ్చాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, లేయర్ పైన ట్యాప్ చేసి, మీడియా పైన ట్యాప్ చేసి, మనకి క్రష్ ఫీలింగ్ అని ఒక ఇమేజ్ ఉంటుంది, పిఎన్జీ ఇమేజ్, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి, ఇలా పెద్దగా చేయండి. దీనిపైన టచ్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్ వస్తాయి. కింద క్రాపింగ్ బటన్ ఉంటుంది, ఎందుకంటే దీని లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి దగ్గరికి క్రాప్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి టచ్ చేసి కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పొజిషన్లో సెట్ చేసుకోండి. సో క్రష్ ఫీలింగ్ని
ఈ విధంగా సెట్ చేసుకొని దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి 30 సెకండ్స్ వరకు. చేసిన తర్వాత దీనికి చుట్టూ బార్డర్ కావాలని చెప్పాను కదా, లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న బార్డర్ ఉంటుంది వైడ్ మోడ్ 16:9 ఎక్స్పెక్ట్ రేషియో బార్డర్ అంటారు దీన్ని, దీన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఈ బార్డర్ పైన టచ్ చేస్తే కొన్ని ఆప్షన్లు వస్తాయి. కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేయండి, అది పెద్దగా అప్లై అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇదే బార్డర్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు చూడండి, క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. దీనికి ఒక మంచి లవ్ సాంగ్ పెట్టుకోండి, నేను చెప్పాను కదా డిస్క్రిప్షన్లో టెంప్లేట్ డౌన్లోడ్ లింక్తో ఇచ్చానని, అది నచ్చితే అది పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఆడియో పైన ట్యాప్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ టచ్ చేసి మీకు నచ్చిన సాంగ్ పైన సెలెక్ట్ చేసుకుంటే ప్లస్ వస్తుంది, ప్లస్ పైన టచ్ చేస్తే సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది. సో సాంగ్ కూడా వచ్చింది, ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. ఇక్కడ షేర్ సింబల్ ఉంటుంది, నేను టార్గెట్ ఇచ్చాను చూడండి, దీనిపైన టచ్ చేసి 720x1080 4K మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని ఇక్కడ 30 సెకండ్స్ ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఈ విధంగా ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ టెంప్లెట్లు అయితే ఇలా మీకు నచ్చిన ఫోటో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. Thank you, friends.